Hello, welcome to Culinary Gazil. Today's recipe chocolate syrup. Pillalu baga ishtapade ee chocolate syrup ni just 3 ingredients tho within 1 minute lo manam easy ga prepare cheskovachu. Deeni kosam modataga oka bowl lo oka 1/2 cup sugar, water, oka 2 tablespoons cocoa powder add cheskovali. Deeni కోకోవా పౌడర్ బాగా మిక్స్ అయిపోయేంత వరకు మనం కలుపుకోవాలి. చూడండి, కోకోవా పౌడర్ వాటర్లో మిక్స్ అయిపోయింది. తర్వాత స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని లో ఫ్లేమ్లో దాన్ని తిప్పుతూ మన చాక్లెట్ సిరప్ని రెడీ చేసుకోవాలి. ఇది చాలా త్వరగా ప్రిపేర్ అయిపోతుంది. అలాగే మార్కెట్లో దొరికే చాక్లెట్ సిరప్ కన్నా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చూడండి, అలా బాయిలింగ్ స్టేజ్ వచ్చిన తర్వాత దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మన చాక్లెట్ సిరప్ రెడీ అయిపోయింది. ఇది చాలా పల్చగా ఉంటుంది. ఇలా కాకుండా మనకి కొంచెం థిక్గా కావాలనుకుంటే గనక ఒక 1 టీ స్పూన్ మైదా యాడ్ చేసుకుని దాన్ని కూడా కోకోవా పౌడర్తో పాటు మైదా కూడా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుని బాయిల్ చేసుకుంటే కొంచెం సిరప్ అనేది థిక్గా వస్తుంది. ఇది బయట హర్షీస్ చాక్లెట్ సిరప్ దొరుకుతుంది కదా, అలా ఉంటుంది. దీన్ని బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత దాంట్లో 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకుని సర్వ్ చేసుకోవటమే. దీన్ని ఒక సిరప్ బాటిల్లోకి తీసుకుని దాంట్లో యాడ్ చేసుకుని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. దీన్ని మనం 15 డేస్ వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. దీన్ని ఐస్ క్రీమ్స్కి, కేక్స్కి, వీటన్నిటిపైన మనం సర్వ్ చేయొచ్చు. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో బ్రౌనీ రెసిపీ అండ్ మగ్ కేక్ రెసిపీ ఉంది, చెక్ చేయండి. ఈ బ్రౌనీ పైన, మగ్ కేక్ పైన, వీటిపైన కూడా మనం ఈ చాక్లెట్ సిరప్ అనేది యాడ్ చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. మీకు టేస్ట్ ఎలా అనిపించిందో నాకు తెలియచేయండి. ఇలాంటి చాలా వీడియోస్ కోసం మా కలినరీ గాజిల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.